Satamanambhavati Chatayo Purusha Satendriya Ayushivendriya Ratilishadi. Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshukulaku Dasama Varshikotsava Subha Kangshalato Satamanambhavati Karyakramaniki Swagatam. Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subasandar Bhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Prangadam Nundi A Srinivasuni Mangalasisalu Ponde Karyakramame Satamanambhavati. ఈ ఫోటోలోని మా చిరునవ్వుల బాబు యోగాన్ష్ చంద్రకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమెరికా నుంచి తల్లిదండ్రులు తాతయ్యలు నానమ్మ లక్ష్మి అమ్మమ్మ బాబాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ముద్దుల పాప యోగివర్షినికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ అంజన నాన్న ఆంజనేయులు అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు కొండూరు నుంచి వ్రాస్తున్నారు. మా గారాల బాబు యశ్వంత్ అనీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ రేణుక నాన్న శివకుమార్ తాతయ్యలు నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపాలెం నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం హిందూపురం నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి దీసికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ నాన్న రవణ అమ్మ ప్రభావతి ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి ధృవిరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద్బాంధవుని ఆశీసులను అందించమంటూ అమ్మ శివప్రియ నాన్న వెంకటేష్ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. చంద్రగిరిలో ఉన్న మా తమ్ముడు రిష్మాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అక్కయ్య మనస్విని అమ్మ హారిక నాన్న సురేంద్ర కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి తల్లి దివిజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటనాథుని దీవెనలను అందించమంటూ నాన్న వెంకటేశ్వరరావు అమ్మ కళ్యాణి సోదరుడు సోదరి కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీసులను మా బంగారు తండ్రి సాయి అఖిల్కి అందించగలరు అంటూ తల్లి తేజస్విని తండ్రి శశికాంత్ సోదరుడు సాయి వర్షిత్ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిరంజీవి వెంకట సూర్య సత్యనారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద్బాంధవుని ఆశీసులను అందించమంటూ నాన్న వెంకట సందీప్ కుమార్ అమ్మ హర్షరూప నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా శ్రీరామ్ కృష్ణ నారాయణన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ
అమ్మ వెంకటలక్ష్మి, నాన్న వెంకట సత్యనారాయణ, అన్నయ్య చిన్ను కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా కవల పిల్లలు మహిజిత్, మహితలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ నాన్న రాము, అమ్మ మాధురి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఖమ్మం నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా కుమారుడు ప్రణీత్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ చిత్ర, నాన్న సతీష్ కుమార్, అక్కయ్య వాసవి, నానమ్మ వరలక్ష్మిబాయి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల చిన్నారి తన్వి వినయ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ నాన్న వినయ్, అమ్మ కిరణ్మయి, తాతయ్య, బామ్మ కుటుంబ సభ్యులు ఒరిస్సా నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా చెల్లాయి మేఘనకు అందించగలరు అంటూ అన్నయ్య శ్రీవాస్తవ్, తండ్రి గోవిందరాజులు, తల్లి హేమావతి చిత్రదుర్గ నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి లాస్యప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న శ్రీనివాసులు, అమ్మ శ్రీలలిత, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కడప నుంచి వ్రాస్తున్నారు. మా గారాల అక్కయ్య నాగసాయి ప్రజ్ఞకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ చెల్లాయి, తాతయ్య, అమ్మ లీలావతి, నాన్న వెంకట నాగేంద్ర వ్రాస్తున్నారు. మా చెల్లాయి సవితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ అన్నయ్య గణేష్, తల్లిదండ్రులు వరలక్ష్మి, శివాజీ కుటుంబ సభ్యులు హుకుంపేట నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా చిరంజీవి అనిరుక్ విద్యాసాగర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ నాన్న విద్యాసాగర్, అమ్మ నాగమాధురి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు పలమనేరు నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి శ్రీలేఖకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమగుడధరుని దీవెనలను అందించమంటూ అమ్మ వెంకట పద్మావతి, నాన్న రవికుమార్, అన్నయ్య శ్రీచరణ్ కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం నుంచి కోరుతున్నారు. మా అక్కయ్య సాయి కీర్తనకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నాన్న రవి, అమ్మ ప్రభావతి, చెల్లాయి సాయి అర్చన, అమ్మమ్మ కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి నుంచి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను మా రమావత్కు అందించండి అంటూ మోక్షిత్, యుక్త కుటుంబ సభ్యులు మిట్టమీదపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా పాప రమాదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి రోజాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ నాన్న నాగరాజు, అమ్మ పద్మావతి, అక్కయ్య, అన్నయ్య కుటుంబ సభ్యులు రాయదుర్గం నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం
శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ఈరోజు మా అమ్మాయి వాసవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు తమ్ముడు కుటుంబ సంస్థలు తిరుపతి నుంచి కోరుతున్నారు. మా కుమార్తె వేదప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ సుజాతమ్మ, నాన్న సుబ్బనర్సయ్య, అక్కయ్య, బావ కుటుంబ సంశీలు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అక్కయ్య ప్రభ్యశ్రీకి అందజేయండి అంటూ తమ్ముడు ప్రమోద్ కుమార్, అమ్మ లక్ష్మి, నాన్న పార్థసారథి కుటుంబ సంశీలు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. విశాఖలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా శ్రీవారు సాయి కిరణ్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ భార్య సమీర, అత్తయ్య, మామయ్య, అన్నయ్య, వదిన కోరుతున్నారు. మా లక్ష్మీ వర్ధనికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందజేయమంటూ తండ్రి విశ్వస్వరూప్, తల్లి స్వాతి, గౌరి, అపర్ణ, తాతయ్యలు, బామ్మలు కుటుంబ సంస్థలు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా చిరంజీవి యక్షితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నెలవుని ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ రాణి, నాన్న చంద్రకాంత్, సోదరి ఆరాధ్య కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశ్రీ శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం హృద్యాస్మ హవ్యేన తమసో ససధ్య మిత్రం దేవో మిత్రయన్నోస్తు అనురాధా హవిష వర్ధయంతః శతంజీవేన సరదస్య వీరాః. మా చెల్లయ్య రమ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ శ్రీకాళహస్తి నుంచి అక్కయ్య హారిక, బావ సురేంద్ర కుటుంబ సంస్థలు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ అన్నపూర్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ కుమార్తె లక్ష్మి, సాత్విక, భర్త రాజా కిరణ్, అత్తయ్య, మామయ్య కోరుతున్నారు. మా నాన్న నరసోజీరావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ కుమార్తె ఉషాబాయి, కుమారుడు చంద్రశేఖర్, అల్లుడు, కోడలు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మిత్రుడు బాలాజీకి అందించండి అంటూ మిత్రులు బావశేషు, అక్కయ్య శైలజ హిందూపూర్ నుంచి కోరుతున్నారు. మా శ్రీవారు వాసుగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ భార్య దేవిప్రియ, అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా చిరంజీవి కుశల్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ నాన్న సత్య, అమ్మ లత, అక్కయ్యలు, అత్తయ్యలు కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని నూతన వధూవరులైన కార్తికేయన్, కృష్ణప్రియ దంపతులకి వివాహం జరగనున్న సందర్భంగా శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందజేయమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు న్యూజివేడి నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను ఈ ఫోటోలోని త్రినాథ్, కనక మహాలక్ష్మి దంపతులకు అందించమంటూ రాజమండ్రి నుంచి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ
శ్రీ పద్మావతి నాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ, నానా రూపా భవంతి తస్మాత్ నానా రూపా పశవః బహు రూపా భవంతి తస్మాత్ బహు రూపా పశవత్ సమృద్ధ్యై. విజయవాడలో ఉన్న మా పాపాయి షణ్ముఖ శ్రీ సహస్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లి మాధవి, తండ్రి రమాకాంత్, తాతయ్యలు నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా చిన్నారి రామవర్షునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ సీతా మహాలక్ష్మి, నాన్న వెంకటేశ్వరరావు, బాబాయ్, అత్తయ్య కుటుంబ సభ్యులు తణుకు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు ధన్వర్షికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ లోహిత, నాన్న మహేష్, పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి శ్రీ సునయ్యనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందించమంటూ నాన్న మోహనవంశీ, అమ్మ విద్యాశ్రీ, సోదరి హాసిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీసులను మా అక్కయ్య లాస్య మధురిమకు అందించండి అంటూ చెల్లాయి శ్రీనిత్య చిన్మయి, అమ్మ శ్రీదేవి, నాన్న నాగరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా గారాల చెల్లాయి ప్రవళికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అన్నయ్య వెంకట శశిధర్, అమ్మ రాధ, నాన్న బాలాజీ కుటుంబ సభ్యులు జలదంగి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా పాప రాజేశ్వరి, బాబు విష్ణుసాయి చరణ్లకు అందించండి అంటూ అమ్మ శారద, నాన్న లక్ష్మణ్, పెద్దమ్మలు, పెదనాన్నలు కుటుంబ సభ్యులు ఆధుని నుంచి కోరుతున్నారు. మా నాన్న రాఘవేంద్ర గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమారుడు భువన్, భార్య శిల్ప కుటుంబ సభ్యులు బళ్ళారి నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి వేణుగోపాల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నెలవిని దీవెనలను అందజేయమంటూ అమ్మ పద్మజ, అక్కయ్య ఇంద్రజ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చెల్లై హర్షికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అన్నయ్య ఆదిత్య, అమ్మ పుష్పలత, నాన్న చంద్రశేఖర్ కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్ర మొగట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిష వర్ధయంత. మా అమ్మాయి రసజ్ఞకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ నిర్మల, నాన్న నంజుండప్ప, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు మైసూరు నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న లక్ష్మీ ప్రసన్న బాబుగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందజేయమంటూ కుమారులు సేతు, కార్తీక్, భార్య భానుప్రియ, అమ్మ పద్మావతమ్మ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి కోరుతున్నారు. మా లక్ష్మీ భ్రమరాంబికాదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయమంటూ రాజు, పద్మ, సూర్యం, శేఖర్ కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా కోడలు కావ్యకు అందించండి అంటూ అత్తయ్య ఎర్రమ్మ, భర్త భాస్కరరావు, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ ఉదయశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమారులు సాత్విక్ కుమార్, ప్రజ్ఞాన్ సాయి, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి వ్రాస్తున్నారు.
మా చిరంజీవి గురుదీప్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ అమ్మ చందన, నాన్న లోకేష్ రెడ్డి, తమ్ముడు కీర్తన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నెలయుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్న మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషావర్ధయంతః సదందీ వేమసరధస్య వీరాః. ఈ ఫోటోలోని మా తండ్రి రాము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె మనస్విని, కుమారుడు మోనేష్, భార్య సీత, సుమన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా సునందిని కృష్ణశ్రీకి అందించండి అంటూ నాన్న బాలాజీ, అమ్మ గంగా భవానీ, నానమ్మ చల్లాయి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కన్నయ్య శివకేశవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ పెద్దనాన్న మహేష్, పెద్దమ్మ జయంతి, తల్లిదండ్రులు తాతయ్య, అమ్మమ్మలు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న కిరణ్ కుమార్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ కుమారుడు జస్విక్, భార్య మమత, అమ్మ వరలక్ష్మి, నాన్న మోహన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు దిశాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ అమ్మ రాధ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న కుటుంబ సభ్యులు బుచ్చినాయుడుపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా బాబు అభిరామ్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు గదాధరుని దీవెనలను అందించమంటూ తండ్రి ప్రసాద్ రెడ్డి, తల్లి సుజాత కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి కవితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డి కాసల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, అక్కయ్యలు కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. మా అశ్విని, తిరుమల రాణి, గౌరీ లక్ష్మీబాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయమంటూ సోదరులు, సోదరిమణులు కుటుంబ సభ్యులు కేరళ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా చిన్నారి మౌనికకు అందించండి అంటూ అమ్మ ప్రసన్న, నాన్న బాబు కుటుంబ సభ్యులు రాజంపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీధాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా మనవడు కృష్ణ చైతన్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందజేయమంటూ నానమ్మ శారదమ్మ, అమ్మ సాయిప్రియ, నాన్న రాజేష్ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. బెంగళూరులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు ధన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా అబ్బాయి గణేష్ విష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డి కాసర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ కుమారి, నాన్న నగేష్, అక్కయ్య హన్సిక హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవరాలు ధనశ్రీకి అందించండి అంటూ నానమ్మ తేజోవతమ్మ, తాతయ్య జగదీశ నాయుడు కుటుంబ సభ్యులు యాదమరి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న భూమయ్య గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని దీవెనలను అందించమంటూ కుమారులు ప్రసాద్, ప్రవీణ్, భార్య రమాదేవి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో హృద్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మత్సరదస్స వీరాః. ఈ ఫోటోలోని నా శ్రీమతి సంధ్యారానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నెల్లూరు నుండి భర్త కృష్ణమూర్తి, కుమారుడు గిరీష్, కుమార్తె సుఖిత, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డ్సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507. శతమానం భ